అక్కా మీ కాటన్ శారీస్ ఎక్కడ కొంటున్నారు, షిఫాన్ శారీస్ ఎక్కడ కొంటున్నారు, పట్టు శారీస్ ఎక్కడ కొంటున్నారు అనేసి అందరూ మెసేజెస్ చేస్తూనే ఉన్నారు. ఈ రోజు నా దగ్గర ఉన్న శారీస్ కలెక్షన్స్ మొత్తం నేను మీకు చూపించబోతున్నాను అన్నమాట. ब्लू एंड येलो शिफान सारीस चाला बहुत अंदर तेज शिफान सारीस अंत चाला इदोकटी बेबी पिंक अंड डार्क पिंक शिफान सारीस इवन्नी कट्टुकोलेदु डेफिनेटली कट्टुकोवाली येलो सारी अंदर चूसेटट्लयिते वर्क अनेदी चाला 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 बागुंदन्नमाट इदी वच्चेसी चाला सॉफ्ट ऑर्गेंजा काबट्टी कट्टुकुन्न फील उंडदु रस्ट कलर सारी अंड दीनिकी नेनु जस्ट रैंडम गा रस्ट कलर अंटे दानिकी ब्लैक कलर ब्लौज चाला बागुंटुंदी कदा अनेसी जस्ट ब्लैक कलर एल्बो स्लीव्स वेसुकुन्नानु अन्नमाट वेलकम बैक टू माय यूट्यूब चैनल शुभाशेटी. आई होप अंदर बहुत चाल मंदिर चाल रोज नीचे अक्का काटन सारीस एक् शिफान सारीस एक् पट्टु सारीस एक् अंदर मेसेजेस यस नेन अंत चूपने चाल रोज नीचे अनुकुन्नानु गानी टाइम सेट अवलेदु बट फाइनली टाइम कलिसि काबट्टी ना दग्गर उन्न सारीस कलेक्शन्स मोत्तम नेनु चूपिंचबोतुन्नानु अन्नमाट अंड एक्कड कोंटुन्नानु एंटी अंड सारी अनि वस्ते एलांटि సారీ తీసుకుంటాను దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవన్నీ నేను ఎలా దగ్గర ఉండి మ్యాచ్ చేసుకుంటాను అన్ని కంప్లీట్ గా ఈ రోజు ఈ వీడియోలో చూపిస్తాను. సో ముందుగా మీరు చూసుకోవచ్చు ఇక్కడ అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కొన్న సారీస్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత కొన్న సారీస్. ఇంకా కొన్ని ఆల్రెడీ ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టాను, రావాల్సినవి కూడా చాలా ఉంది. సో ప్రస్తుతానికి కొన్ని షూట్స్ కి ఆల్రెడీ కొన్ని వాడేశాను, వాడలేనివి కూడా కొన్ని ఉన్నాయి. అండ్ ముందుగా కాటన్ సారీస్ బికాజ్ చాలా నాకు అందరూ అడుగుతున్నది కాటన్ సారీస్ కాబట్టి ముందుగా కాటన్ సారీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఇవన్నీ కాటన్ సారీస్. సో ఏంటంటే ఇప్పుడు నేను కొంటున్న కాటన్ సారీస్ కి బ్లౌజెస్ లేదన్నమాట. సో దానికి నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్ని చేసుకుంటున్నాను. సో ఇది చూస్తున్నారు కదా, దిస్ ఇస్ ప్రాపర్ పర్పుల్ కలర్ సారీ అండ్ దీనికి నేను బేబీ పింక్ కలర్ సారీని నేను కాంట్రాస్ట్ గా మ్యాచ్ చేశాను అన్నమాట. వెరీ నైస్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ అన్నమాట, అంటే కట్టుకున్న ఫీల్ కూడా ఉండదు. సో ఇది అండ్ ఇంకా వన్ మోర్ కలర్ అండ్ ఈ కలర్ యాక్చువల్లీ నేను స్క్రీన్ మీద వేయలేదన్నమాట, ఎందుకంటే వేస్తే కొంచెం డల్గా అనిపిస్తుంది కదా అనేసి. బట్ ఈ మధ్య నాకు ఈ పేస్టల్ కలర్స్ అన్ని చాలా చాలా నచ్చుతుంది కాబట్టి ఐ వాజ్ లైక్ ఓకే చలో ఈ కలర్ కూడా బాగుంటుంది అనేసి ఇదొకటి అనమాట. జస్ట్ హాఫ్ వైట్ అండ్ దీనికి ఎనీవే ఇక్కడ ఫ్లవర్ ఉంది కాబట్టి సో జస్ట్ రా సిల్క్తో ప్లెయిన్ బ్లౌజ్ అన్నమాట. అండ్ కొన్నింటికి స్లీవ్లెస్ కొన్నింటికి ఎల్బో హ్యాండ్స్ వెళ్ళిపోయాను. అండ్ వన్ మోర్ దిస్ బేబీ పింక్ ఇక్కడ మీరు చూసుకునేటట్టయితే ఈ బేబీ పింక్కి ఇట్లా జస్ట్ స్మాల్ స్మాల్ ఫ్లవర్ బుట్ట బుట్ట వర్క్ అని ఉందన్నమాట. ఇట్స్ వెరీ అంటే వెరీ సాఫ్ట్ మటీరియల్ అండ్ దీన్ని మనము ప్లీట్స్ అయినా వేసుకోవచ్చు ఆర్ ఎల్ సింగిల్ పల్లోనైనా వేసుకోవచ్చు, సూపర్ ఉంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టు దీనికి స్మాల్ స్మాల్ ఫ్లవర్ బుట్ట బుట్ట వర్క్ ఉంది కాబట్టి సో దీనికి నేనైతే ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ని మ్యాచ్ చేశాను. అండ్ అగైన్ వన్ మోర్ శారీ అండ్ దిస్ కలర్ వాజ్ బికమ్ మై మోస్ట్ ఫేవరెట్ కలర్ అని చెప్పొచ్చు. సో దిస్ ఇస్ లావెండర్. సో ఈ లావెండర్ శారీకి అగైన్ స్మాల్ స్మాల్ ఫ్లవర్ బుట్టతో హాట్ పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చింది కాబట్టి సో అగైన్ ఇట్స్ ఆ ఎల్బో హ్యాండ్స్ హాట్ పింక్ కలర్ బ్లౌజ్ని నేను మ్యాచ్ చేశాను. అండ్ ఈ శారీస్ మీరు ఎవరైతే నన్ను ఇన్స్టాలో ఫాలో అవుతున్నారో మీరు చూసే ఉంటారేమో. సో ఈ మధ్య ఆల్రెడీ నేను ఈ శారీని కూడా కట్టుకోవడం జరిగింది, దిస్ ప్యారెట్ గ్రీన్. అండ్ దీనికి బటర్ఫ్లై రెడ్ అండ్ ఆరెంజ్ ప్రింట్తో వర్క్ వచ్చిందనమాట. సో దీనికి నేను యాక్చువల్లీ అక్కడ మీరు చూసేటట్టయితే ఆరెంజ్ కలర్ ఎల్బో హ్యాండ్స్ని వేసానన్నమాట. ఇది కూడా చాలా సాఫ్ట్ మటీరియల్. అండ్ అగైన్ వన్ మోర్ కలర్ శారీ, దీనికైతే ప్రతి ఒక్కరూ అడిగారు ఈ శారీ ఎక్కడ కొన్నారు అనేసి. ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ కొన్ని నేను బెంగళూరులో కొన్నాను, కొన్ని ఆన్లైన్లో కొన్నాను అండ్ కొన్ని ఇన్స్టా పేజ్లోనే కొన్నాను కాబట్టి. సో కింద ఈ శోభాశెట్టి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మీరు పేజ్ని ఫాలో అవ్వచ్చు. అక్కడ నేను ఏ శారీ అయితే కట్టుకున్నానో దాని కింద ఒకవేళ వాళ్ళ పేజ్లో కనుక నేను శారీ పర్చేస్ చేస్తుంటే వాళ్ళ పేజ్ని కూడా నేను ట్యాగ్ చేస్తాను. దిస్ రస్ట్ కలర్ శారీ అండ్ దీనికి నేను జస్ట్ ర్యాండమ్గా రస్ట్ కలర్ అంటే దానికి బ్లాక్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంటుంది దానేసి జస్ట్ బ్లాక్ కలర్ ఎల్బో స్లీవ్స్ వేసుకున్నాను అనమాట. అండ్ ఐ థింక్ సో దీన్ని నేను ఆన్లైన్లో కొన్నానేమో, ఐ డోంట్ థింక్ సో. ఒకవేళ నేను ఇన్స్టా పేజ్లో కొన్ని ఉంటే డెఫినెట్లీ వాళ్ళ పేజ్ని అయితే నేను ట్యాగ్ చేసుంటాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ వన్ మోర్
పర్పుల్ శారీ. సో దీన్ని నేను బిగ్ బాస్లో ఆల్రెడీ నేను కట్టుకున్నాను మీరు చూసేటట్టు అయితే, బట్ ఇది నాకు చాలా చాలా ఫేవరెట్ శారీ కాబట్టి మా మమ్మీ కూడా ఈ శారీని ఇవ్వలేదు, నేనే ఉంచుకున్నాను. దిస్ పర్పుల్ శారీ, ఇది నేను నైకాలో కొన్నాను, నాకు చాలా బాగా గుర్తుంది. సో ఇది అండ్ దిస్ కాఫీ బ్రౌన్. కాఫీ బ్రౌన్కి నేను కొంచెం ఈ ఆఫ్ వైట్ బ్రౌన్ షేడ్స్ ఉన్న బ్లౌజ్ని నేను వేసుకున్నాను. ఆల్రెడీ దీన్ని యూట్యూబ్లో అండ్ ఇన్స్టాలో నేను చాలా పోస్ట్ చేశాను అండ్ మేబీ వాళ్ళ పేజ్ని కూడా నేను ట్యాగ్ చేసే ఉన్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ వన్ మోర్ ఎల్లో శారీ. ఎల్లో శారీని నేను ఏదో పండగకి కట్టుకున్నాను నేను రీసెంట్గా, ఐ థింక్ సో సంక్రాంతి పండగకి ఈ శారీ నేను కట్టుకున్నాను, మీరు చూసే ఉంటారు. సో ఇది ఎల్లో అండ్ వైట్ కూడా ఉంది. యాక్చువల్లీ దీనికి వైట్ బ్లౌజ్ అనుకున్నాను, అది ఆల్రెడీ స్టిచ్ చేశాను, నాకు ఫిట్టింగ్ కొంచెం ప్రాబ్లం అయింది అనేసి ఆ బ్లౌజ్ నేను రిజెక్ట్ చేశాను. సో దీనికి ప్రస్తుతానికి అయితే ఆరెంజ్ని నేను మ్యాచ్ చేశాను. అండ్ అగైన్ ఈ బ్లూ శారీ నేను ఆల్రెడీ కట్టేసుకున్నాను, మీరు చూసే ఉంటారు. ఇంకా ఈ 3 శారీస్ అయితే నేను ఇంకా యూజ్ చేయలేదు. అండ్ మరూన్ కలర్కి ఈ ఒక వైట్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది, ఇదే రెడీమేడ్ వచ్చింది కాబట్టి ఇంకా దీనికి నేను బ్లౌజ్ ఏం మ్యాచ్ చేయలేదు. అండ్ వన్ మోర్ గ్రీన్ శారీ, దీనికి కూడా అంతే బ్లౌజ్ చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ఈ మధ్య కొంచెం ఈ డార్క్ గ్రీన్ అయితే ఈ రీసెంట్గా అయితే నేను ఏది యూజ్ చేయలేదు కాబట్టి దీన్ని అయితే నేను తీసుకున్నాను. అగైన్ వన్ మోర్ శారీ, ఇట్స్ గ్రే కలర్, గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ బ్లౌజ్. దీనికి బ్లౌజ్ నాకు చాలా బాగా అనిపించింది, సో కాబట్టి ఇది ఒకటి. అండ్ కావాలంటే మనము ప్లెయిన్ బ్లాక్ కూడా వేసుకోవచ్చు, బికాజ్ గ్రే అండ్ బ్లాక్ ఆల్వేస్ సూపర్ డూపర్ కాంబినేషన్ కాబట్టి ఇది కూడా అంతే. ఈ అన్ని కాటన్ శారీస్ వచ్చేసి చాలా సాఫ్ట్ మటీరియల్ అన్నమాట. నిజంగానే ఎవరికైతే కాటన్ శారీస్ లవర్స్ ఉంటారో మీకైతే సూపర్గా నచ్చుతుంది అన్నమాట. సో డెఫినెట్లీ ఎక్కడ కొంటున్నాను ఏంటి అనేది మీరు ఇన్స్టా కనుక ఫాలో అవుతే 100% అక్కడ నేను మెన్షన్ చేస్తాను. సో ఇది అండ్ దీనికి కూడా అంతే, ఇంకా బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేపించలేదు, ఇదొకటి. అండ్ ఇవన్నీ ఇంకా షిఫాన్ శారీస్, మీరు చూసే ఉంచారు. అండ్ రీసెంట్గా ఇదొకటి నేను తీసుకోవడం జరిగింది, బ్లూ అండ్ ఎల్లో షిఫాన్ శారీస్ అని చాలా బాగుంటుంది, మీ అందరికీ తెలిసి ఉంటుంది నాకు షిఫాన్ శారీస్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇదొకటి బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ షిఫాన్ శారీస్, ఇవన్నీ కట్టుకోలేదు, డెఫినెట్లీ కట్టుకోవాలి. అండ్ ఈ ఎల్లో శారీ అండ్ మీరు చూసేటట్టు అయితే వర్క్ అనేది చాలా 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 బాగుంది అన్నమాట. అండ్ వెరీ వెయిట్లెస్ అండ్ దీనికి కాంబినేషన్ నాకు ఆల్రెడీ శారీలోనే ఈ డిజైన్ వచ్చింది, సో కాబట్టి లేస్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు అనేసి దీన్ని కొన్నాను అనమాట. అగైన్ వన్ మోర్ దిస్ ఆర్గాన్జా రెడ్ శారీ, దీన్ని నేను ఫస్ట్ టైం కాఫీ విత్ శోభా షో చేసినప్పుడు నేను దీన్ని వేసుకున్నాను అనమాట. మేబీ ఈ శారీ డీటెయిల్ అంతా కంప్లీట్ నేను నా ఇన్స్టా పేజ్లో నేను ట్యాగ్ చేశాను, నాకు ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళది. సో యూ క్యాన్ చెక్, బికాజ్ నాకు జనరలీ ఆర్గాన్జా నచ్చదు, బట్ ఇది వచ్చేసి చాలా సాఫ్ట్ ఆర్గాన్జా కాబట్టి కట్టుకున్న ఫీల్ ఉండదు యాజ్ యూజువల్, అండ్ చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఈ శారీ మీద మీరు చూసేటట్టయితే వీళ్ళు కంప్లీట్ నాకు హ్యాండ్ వర్క్ని చేసి ఇచ్చారనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇది ఎటువంటి లేస్ అయితే కాదు, సో దాని మీద ప్రాపర్గా హ్యాండ్ వర్క్ని చేసి ఇచ్చారు. సో చాలా చాలా బాగుంది, సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ శారీ అండ్ డీటెయిల్ కావాలంటే అగైన్ నా ఇన్స్టా పేజ్లో మీరు చెక్ చేయొచ్చు, వాళ్ళ డీటెయిల్ కంప్లీట్ అని నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో ఎస్పెషలీ ఈ శారీ గురించి బ్లౌజ్ గురించి నాకు ఇన్స్టాలో వచ్చినంత కమెంట్ ఐ డోంట్ థింక్ సో వేరే పోస్ట్కి అంత రాలేదన్నమాట. అండ్ ఈ శారీ గురించి డిజైనర్ గురించి నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను అండ్ చాలామంది సేమ్ డిజైన్ కూడా చేసుకున్నారు. కానీ ఏంటంటే నేను నాకు బ్లౌజ్ ఎలాగైతే కావాలో దాన్ని నేనైతే కస్టమైజ్ చేసుకున్నాను నా మగువ డిజైనర్ దగ్గర. సో కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఇది బాటిల్ గ్రీన్ కాంబినేషన్తో. కానీ శారీ ఏంటంటే నేనే దీన్ని తీసుకున్నాను అన్నమాట. సో దీన్ని నేను వచ్చేసి హారస్ బ్రదర్స్, అమీర్పేట హారస్ బ్రదర్స్లో నేను తీసుకున్నాను. దిస్ ఇస్ ప్రాపర్ పట్టు శారీ. సో అరౌండ్ నాకు 15,000 చేంజ్ ఏదో పడింది అనమాట. సో ఇట్స్ వెరీ నైస్ అండ్ చాలామంది డిఎం చేశారు ఈ శారీ గురించి. సో కాబట్టి ఎవరికైతే ఈ శారీ బాగా నచ్చిందో నా బర్త్డే రోజు నేను వేసుకున్నాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అదే శారీ ఇది. సో కావాలంటే యూ క్యాన్ చెక్ హారిస్ బ్రదర్స్లో మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ ఒకవేళ సేమ్ శారీ దొరికితే సేమ్ బ్లౌజ్ కూడా మీరు చేసుకోవచ్చు, మీరు అందరూ అడిగారు కాబట్టి ఈరోజు అగైన్ నేను ఈ శారీ ఇక్కడ పెట్టి చూపించడం జరిగింది. ఇది అనమాట, ఇది కూడా అంతే, రీసెంట్గా నేను హారిస్ బ్రదర్స్లోనే తీసుకున్నాను ఈ శారీ. కొంచెం ఈ మధ్య నాకు శారీస్ పట్టు శారీస్ అనేది షూట్స్కి చాలా అవసరం ఉంది, కొన్ని శారీస్ అని నేను తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ కొన్ని బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అవుతుంది. దిస్ ఆరెంజ్ అండ్ గోల్డ్
కలర్ కాంబినేషన్. అంటే గోల్డ్ అంటే దిస్ ఇస్ నాట్ ప్రాపర్ గోల్డ్, ఇది కొంచెం సిల్వర్ గోల్డ్ లాగా ఉందన్నమాట, ఐ మీన్ రోజ్ గోల్డ్ లాగా ఉంది. సో ఈ మధ్య నేను ఇన్స్టాలో కూడా దీని గురించి అంటే చూసాను చాలా వరకు. సో జస్ట్ ప్లెయిన్ ఆరెంజ్ స్లీవ్లెస్ బ్లౌజ్ తోటి ప్రాపర్ గోల్డ్ హ్యాంటిక్ జ్యువెల్స్ అనేది ట్రెండ్లో ఉంది కాబట్టి ఈవెన్ ఐ వాంట్ టు ట్రై దిస్ అనేసి ఈ శారీ చూస్తున్నప్పుడు ఐ ఫైండ్ దిస్ అనమాట ఆర్ఎస్ బ్రదర్స్తో చాలా బాగా నచ్చింది. ఇది కాస్ట్ అరౌండ్ నాకు తెలిసి 3700 అన్నమాట. సో చాలా బాగుంది అండ్ వెరీ రీజనబుల్ అనిపించింది బికాస్ శారీ క్వాలిటీ కూడా అంతే చాలా చాలా బాగుంది. సో రీసెంట్గా ఇది తీసుకున్నాను. అండ్ వన్ మోర్ శారీ, దిస్ హాట్ పింక్ అండ్ హెల్లో. సో నాకైతే రెగ్యులర్గా చాలా ఇష్టపడేది చాలా సాఫ్ట్ అండ్ ప్లెయిన్ షిఫాన్ మటీరియల్ ఉంటే నాకు చాలా చాలా ఇష్టం. సో వన్ మోర్ షిఫాన్ శారీ, కానీ ఏంటంటే ఇది ప్లెయిన్ అయితే కాదు, దీనికి కొంచెం గోల్డ్ కలర్ ప్రింట్ బార్డర్ లాగా వచ్చింది అన్నమాట. అండ్ దీనికి ఈ కుచ్చులు, ఈ పళ్ళు కొంచెం రిచ్గా ఉంది, శారీ మొత్తం ప్లెయిన్ ఉంది కానీ కుచ్చులు ఈ పళ్ళు రావడం వల్ల చాలా బాగా అనిపించింది కాబట్టి తీసుకున్నాను. అండ్ దీనికి ఎటువంటి నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ అని అనుకోలేదు, కానీ శారీకే ఈ బ్లౌజ్ వచ్చింది కాబట్టి జస్ట్ నార్మల్గా నేను ఎల్బో హ్యాండ్స్ని స్టిచ్ చేశాను అనమాట. కొంచెం స్లీవ్లెస్ అండ్ స్లీవ్లెస్తో పాటు నాకు కొంచెం ఈ ఎల్బో హ్యాండ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి మాక్సిమం నా దగ్గర ఉన్న బ్లౌజ్ కలెక్షన్ మీరు చూసినట్టయితే ఎల్బో అండ్ స్లీవ్లెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ వన్ మోర్ కలర్, దిస్ ఇస్ వెరీ నైస్. ఐ వాజ్ వెయిటింగ్ అనమాట ఎప్పుడెప్పుడు ఈ శారీ వేసుకుంటాను అనేసి, బికాజ్ నాకైతే చాలా 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 బాగా అనిపించింది మీరు చూస్తున్నారు కదా. ఈ కాంబినేషన్ యాక్చువల్లీ నేను డై చేపించాలని అనుకున్నాను కానీ కొంచెం టైం కుదరలేదు కాబట్టి డై చేపించలేదు. సో దీన్ని నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా దిస్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, గ్రీన్ కూడా అనలేము, జస్ట్ ఇది కొంచెం ఎల్లో టింట్ గ్రీన్ లాగా ఉంది అనమాట. శారీ కూడా అఫ్ కోర్స్ షిఫాన్ అంటే ఎలా ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇట్స్ వెరీ వెయిట్లెస్. అండ్ అగైన్ మళ్ళీ నేనేమన్నా ప్లెయిన్ శారీ తీసుకొని దానికి బార్డర్ అన్ని వేపించాలి అంటే మళ్ళీ ఎక్స్ట్రా బడ్జెట్ అవుతుంది కాబట్టి దీనికి ఎనీవే ఆల్రెడీ బార్డర్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా దీన్ని నేను ఆన్లైన్లో నేను తీసుకున్నాను అనమాట. ఇట్స్ వెరీ 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 నైస్. అండ్ అఫ్కోర్స్ అగైన్ ఎక్కడ తీసుకున్నాను అనేది డీటెయిల్ కావాలంటే శోభా సిటీ ఆఫీషియల్ ఇన్స్టాగ్రామ్ని మీరు పేజ్ని ఫాలో అవ్వచ్చు, అక్కడ నేను వాళ్ళని ట్యాగ్ కూడా చేస్తాను, అక్కడ యూ క్యాన్ పర్చేస్. అండ్ వన్ మోర్, బ్లాక్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. నాకే కాదు ప్రతి ఒక్క అమ్మాయికి కూడా బ్లాక్ శారీస్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం కదా. సో ఈ యొక్క బ్లాక్ శారీ అగైన్ ఇది కూడా చాలా షిఫాన్ శారీ అనమాట. సో దీనికి నేను జస్ట్ ఏం చేశాను అంటే నార్మల్ అంటే నాకు ఈ ప్లెయిన్ శారీ మీద ఎటువంటి లైక్ యూనో క్రిస్టల్ కానీ ఆరెల్స్ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ అట్లాంటివి నాకు వద్దు, జస్ట్ బార్డర్ కూడా జస్ట్ లేస్ ఇలా కావాలి అనేసి జస్ట్ ఇట్లా సింపుల్ లేస్ని నేను వేయించుకున్నాను. అండ్ దాంతోపాటు ఈ జస్ట్ మీర వర్క్ బ్లౌజ్, ఈ బ్లౌజ్ కూడా అంతే చాలా బాగుంది. రెగ్యులర్గా ప్లెయిన్ శారీ వేస్తే ప్లెయిన్ బ్లౌజే అయిపోతుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఏదైనా వెళ్దాం అనేసి ఈ ఒక వర్క్ ప్రింటెడ్ బ్లౌజ్ని నేను మార్చేసాను అనమాట. చాలా చాలా బాగుంది ఈ శారీ కూడా. నేను రీసెంట్గా కాఫీ విత్ శోభా ఎపిసోడ్లో కట్టుకున్నాను, యూ క్యాన్ చెక్ సుమన్ టీవీ ఎపిసోడ్లో మీకు ఎలా ఉంది లుక్ అనేది తెలుస్తుంది. ఇది కొంచెం ప్రమోషన్ షూట్స్కి నేను వేసుకోవడం జరిగింది, జ్యువెలరీ షాప్ ప్రమోషన్ షూట్స్కి. సో కాబట్టి సింగిల్ ఫొటోస్ అయితే దీంట్లో నేను పెట్టలేదు. దీన్ని నాకు రేణు అక్క పంపించారు శ్రేయ డిజైనర్ స్టూడియో ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇది ప్రాపర్ వెల్వెట్ శారీ అనమాట. సో దీనికి వాళ్ళు వర్క్ కూడా చేశారు దీనికి కంప్లీట్గా. ఐ డోంట్ నో ఈ వర్క్ ఏమంటారో నాకు తెలియదు, బట్ దీనికి ఫుల్ వర్క్ కట్ వర్క్ అని చేపించి ఈ సేమ్ మరూన్ వెల్వెట్ దానికి ఫుల్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ అని చేపించారన్నమాట. ఇట్స్ వెరీ 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 నైస్. కొంచెం నాకు వెల్వెట్ అంటే అంతగా నచ్చదు కానీ ఈ శారీ ఈ ప్యాటర్న్ చూసిన తర్వాత ఐ జస్ట్ ఫెల్ ఇన్ వెల్వెట్ మటీరియల్ అనమాట. దిస్ ఇస్ వెరీ వెరీ నైస్ ఐ థింక్. సో మీకు ఎలాంటి కలర్స్ కావాలన్నా కూడా మేబీ వాళ్ళు మీకు కస్టమైజ్ చేసి ఇస్తారు కాబట్టి యూ క్యాన్ చక్కర్ పేజ్ శ్రేయా డిజైనర్ స్టూడియో, మేబీ అక్కడ మీరు వాళ్ళకి డిఎం చేస్తే మీకు ఎలాంటి కలర్స్ కావాలన్నా కస్టమైజ్ చేసి ఇస్తారు. ఇవన్నీ యాక్చువల్లీ ఇంకా బ్లౌజెస్ ఏమీ నేను స్టిచ్ చేయలేదన్నమాట. సో దీన్ని నేను ఆల్రెడీ బిగ్ బాస్లో కట్టుకున్నాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అప్పుడు కట్టుకునేటప్పుడు నాకు బ్లౌజ్ కొంచెం ప్రాబ్లం అయింది కాబట్టి ఎక్కువసేపు కూడా ఇది నేను కట్టుకోలేకపోయాను. సో కాబట్టి మళ్ళీ అగైన్ దీన్ని ఏదైనా రీయూజ్ చేద్దాం, కొత్తగా ఏదైనా బ్లౌజ్ కుట్టించు అనేసి అలా ఉంచేసాను అనమాట. ఇవన్నీ షిఫాన్ శారీస్. సో ఇది అనమాట మీరందరూ అడిగారు కాబట్టి నా దగ్గర ప్రస్తుతానికి కొన్న శారీస్ ఏదైతే ఉన్నో దాంట్లో మీకు ఏదైతే నచ్చిందో ఇవన్నీ నేను చూపించడం జరిగింది, నా బ్లౌజ్ కానీ శారీ కానీ. సో
సో నాకు ఫ్యాషన్ అంటే చాలా చాలా పిచ్ అన్నమాట. నాకు ఎస్పెషల్లీ కాస్ట్యూమ్స్ అంటే ఐ వాస్ లైక్ హెల్. సో ఇలా ఏదైనా కొత్తగా ఏదైనా చేయాలి, కొత్తగా ఏదైనా వేసుకోవాలనేసి నేను చూసాను. కాబట్టి ఎటువంటి నాకు పర్సనల్గా డిజైనర్ కానీ ఆరెల్ స్టైలిష్ని కానీ పెట్టుకొని వాళ్ళతో రెఫరెన్స్ని తీసుకొని ఎప్పుడు నేనైతే చేయను. బికాస్ నాకు ఏదైతే నచ్చుతుందో నేను వాళ్ళ దగ్గర చెప్పి మరీ చేయించుకుంటూ ఉంటాను అన్నమాట. అంటే అంత క్రేజ్ నాకు. రెగ్యులర్గా నేను నా ఫ్యాషన్ని కొంచెం ఎక్కువ ఫాలో అయ్యేది పింట్రెస్ట్ యాప్లో అన్నమాట. సో పింట్రెస్ట్లో మనకు చాలా రకాల డిజైన్స్ అన్ని దొరుకుతూ ఉంటుందండి. సో మనము అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు పింట్రెస్ట్ యాప్లో ఎలాంటి డిజైన్ కావాలన్నా దొరికిస్తుంది. అండ్ ఇక్కడ చాలా వరకు శారీని నేను యూజ్ చేయడం కూడా జరిగింది. ఇంకా కొన్ని శారీస్ కూడా నేను ఇంకా యూజ్ చేయలేదు. సో ఒక్కవేళ ఏమైనా ఎవరికైనా ఇక్కడ ఉన్న శారీలో ఒక మంచి శారీ, బెస్ట్ శారీ నాకు చాలా నచ్చింది, దిస్ ఇస్ మై ఫేవరెట్ శారీ, నాకు కావాలి అనుకునే వాళ్ళు, యూ క్యాన్ డిఎం శోభా శెట్టి ఫ్యాషన్ అని ఒక పేజ్ కూడా ఉంది మనది ఆన్లైన్ శారీస్ది. సో అక్కడ ఆ పేజ్కి మీరు డిఎం చేయొచ్చు. ఒకవేళ ఏదైనా శారీ కనుక మీకు నచ్చితే డెఫినెట్లీ మేము మీకు సెండ్ చేస్తామన్నమాట. సో ఇది ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఇంకా నా జ్యువెల్స్ గురించి అడుగుతున్నారు, సో అది కూడా త్వరలోనే నేను మీకు చేస్తాను అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ నెక్స్ట్ ఇంకా చాలా చాలా వీడియోస్ అయితే రాబోతుంది. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై.